వైఎస్ఆర్సీపీ పార్టీ 12వ వార్షికోత్సవం సందర్భంగా వైసీపీ పార్టీని నమ్ముకుని పనిచేసిన నిజమైన నాయకులకు న్యాయం జరగలేదని కడప జిల్లా సిద్ధగోట మండలం కడపాయపల్లె మాజీ సర్పంచ్ శివరామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పిన వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు 11వ సంవత్సరం పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, మా గ్రామ సిద్ధవటం గ్రామ ప్రజలకు, కడపాయపల్లె సిద్ధవటం మండలం బూత్ వాలంటీర్ బూత్ కమిటీ మెంబర్ మాధవ్ శివరామరెడ్డి కడపాయపల్లె అని నేను చెప్పదలుచుకునేది ఏమనగా, మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా అమలు పరిచారు. 99% అమలు పరిచి అందరి మన్ననలు పొందినారు. అలాగే గ్రామాల్లో బూత్ కమిటీ మెంబర్లు గాను, పూర్వం నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి తిరిగిన కార్యకర్తలు గాను, మేము ఎంతోమంది మీ పార్టీ కోసం సేవ చేసి ఉన్నాము. దయవుంచి ముఖ్యమంత్రి వర్య బూత్ కమిటీ మెంబర్లకు కానీ గ్రామ కార్యకర్తలకు కానీ ఇంతవరకు మాకు విలువ అనేది లేదు. దయవుంచి ఇప్పటి నుంచైనా మీరు కార్యకర్తలను గుర్తించి, బూత్ కమిటీ మెంబర్ను గుర్తించి, ఆ రోజు మీరు మా కడపలో విజయ గార్డెన్స్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, బూత్ కమిటీ మెంబర్లు, గ్రామ కమిటీ మెంబర్లు, వైఎస్ఆర్సీపీ ప్రాణానికి పట్టుకొమ్మలు, మా ప్రాణం పోసేవాళ్ళు వారే కాబట్టి మిమ్మల్ని అందరికీ మీ వెనకుండి ధైర్యంగా మిమ్మల్ని అందరినీ ముందుకు తీసుకుపోదామని మాట ఇచ్చినారు. కానీ 3 సంవత్సరంలో జరిగింది, ఇంతవరకు బూత్ కమిటీ మెంబర్లను కానీ గ్రామస్థాయి కార్యకర్తలను కానీ వైఎస్ఆర్సీపీని పట్టించుకునే పాపాన పోలేదు. దయవుంచి ముఖ్యమంత్రి వర్య ఇప్పటికైనా మాకు మీ మీద అభిమానం సావలేదు. ఇప్పటికైనా మమ్మల్ని దయవుంచి మాకు విలువ ఇచ్చి కార్యకర్తలను కాపాడుతుందని కోరుతున్నాము.